జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం. సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే నేను చెప్పలేను, కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా. ఈరోజుతో మీ జీవితం పూర్తయిపోతే ఏ పనులను చేయకపోయినా పర్వాలేదని అనుకుంటారు, అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది.